अंदर की नमस्कार मुझे मन मुख्य अतिथि कार्यक्रम को चुनौती मन अंदर अभिमान नायक अना राष्ट्र मंत्रिवर्यु मन पार्टी वर्किंग प्रेसिडेंट तेलंगाना भविष्य नैन गत नागु संवस कृतम ट्वीट चाल मंदिर लैक बंगार तेलंगाना को केसीआर भरोसा भविष्य तेलंगाना को केटीआर भरोसा फोर इयर्स बैक ट्वीट चाल मंदिर रीट्वीट लैक सो अटువంటి భవిష్య తెలంగాణకు మనందరికి ఒక ఆశాజ్యోతి లాగా తెలంగాణ సమాజానికి మన పార్టీకి ఈ రోజు ముందుండి మనందర్ని వెన్నంటి నడిపిస్తున్నటువంటి అన్నగారి కార్యక్రమానికి రావడం వారికి హృదయపూర్వకంగా గట్టి చప్పట్లతోని మనం కృతజ్ఞతలు తెలుపుతూ సభాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు వేదికపై ఉన్నటువంటి నా సహచర ఉద్యమకారులు ఈ రోజు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు ఈ కార్యక్రమంలో కింద కూర్చున్న నా తమ్ముళ్ళు మీడియా మిత్రులు अदे विधा निलबड कुर्ची कुर्चुना ना तमंदर पेर पेर नमस्कार सो एक्टी एक्वान रेडे विषया किशोर गार सगमे चपिं इंकोक सगम दाचिं सो आ रोजु वास्तवा और विषय ने तरह सबजेक्ट पता अति रे निषा विद्यारथुल रक्त चंदन पोरे ले विद्यारथुल त्यागम रायन चरते ले పోటెత్తిన నెత్తుటేరు కిరటాల ఎగసే మన విద్యార్థుల సాహసం చవిచూడని నిలలేదు ఈ తెలంగాణ గడ్డ కూడా అలాంటి విద్యార్థుల సాహసాలు త్యాగాలు చవిచూసినటువంటి గడ్డ కానీ ఆరు దశాబ్దాలుగా విద్యార్థుల త్యాగాలు సాహసాలను చవిచూసినటువంటి ఈ గడ్డ స్వరాష్ట్రంగా తలెత్తుకుని నిలబడ్డ తరుణంలో అలాంటి విద్యార్థులు ఏ త్యాగాలు ఏ సాహసాలు చేసిరో ఈ విద్యార్థులు ఆ విద్యార్థుల ప్రతినిధులుగా కొంతమందైనా నా ప్రభుత్వంలో ఉండాలనేటటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు మా అందరికి అవకాశం ఇచ్చినారు ఇవల్ల మేము ఇక్కడ ఒక ఆరుగురమో ఏడుగురమో ఎనిమిది మందిమో మేము ఇవల్ల వేదిక మీద ఉన్నాం అంటే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులకు ప్రతినిధులుగా ఉన్నాం మాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మన నాయకునికి జీవితాంతం మేము ఖచ్చితంగా ఋణపడి ఉంటాం ప్రధానంగా ఆ సందర్భంలో 2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చేటటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు కిషోర్ గారు చెప్పింది వాస్తవం నన్ను ఎర్రోల శ్రీనివాస్ గారిని కిషోర్ గారిని ఢిల్లీకి తీసుకొని పోయి 3 రోజులు ఉంచుకొని ఆ రోజు మాకు చాలా రాజకీయం అంటే ఎట్లుంటది అవగాహన వారి సుదీర్ఘ రాజకీయ అనుభవం అంతా కూడా చెప్తూ మీకు అవకాశాలు ఇస్తాం మంచి పని చేసుకోండి మంచి భవిష్యత్ నాయకులు ఎదగండి అని చెప్పినారు దాని తదనంతరం మేము రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత అన్న మన పిడమర్తి రవి గారు వారిని తీసుకొని ఓ రోజు సారింటికి పోయినాం పాతింటికి మన పాతింట్ల పైన కంప్యూటర్ రూమ్ ఉంటుంది దాంట్లో భోజనం లంచ్ భోజనం నేనే వడ్డిస్తున్నా నేను సంతోషాన్ని ఇద్దరం వడ్డిస్తున్నాం ఎవరెవరు భోజనం చేస్తారు సారు సార్తో పాటు ఇంకో నాయకుడు కిషోర్ గారు ఎర్రల శ్రీనివాస్ గారు పిడమర్తి రవి గారు వీళ్ళు భోజనం చేస్తారు వడ్డిస్తున్నాం సార్ ఎంత మంచిగా చెప్పిందంటే రవి నువ్వు వికారాబాద్ అవకాశం ఉంటే వికారాబాద్ చూసుకో సత్తుపల్లి కావాలంటే సత్తుపల్లి చూసుకో డబ్బులు ఎన్నైనా నువ్వు డబ్బుల గురించి ఆలోచించక నేను పెట్టుకుంటే ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా నిన్ను గెలిపించుకుంటానని పిడమర్తి రవి గారు చెప్పారు కిషోర్ గారికి నీకు కన్ఫర్మ్ నీకు ఇస్తా అని చెప్పారు ఎర్రల శ్రీనివాస్ గారికి కూడా నీకు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు నాది మాత్రం నా దిక్కు చూసిరు సార్ భోజనం చేస్తారు నాకేం చెప్పలేదు నేను వడ్డిస్తున్నా రేపు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సార్ లోపలికి పోయినా మళ్ళీ అదే చర్చ జరుగుతుంది జరుగుతుంటే ఆ పక్కకి సదరు వ్యక్తి సార్తో అన్నాడు అన్న మరి సుమను అని అన్నాడు ఆడు మనోడు కదా అవకాశం ఉంటే ఇస్తాం లేకపోతే లేదన్నాడు నాకు గుండె జారినంత పని అయింది బయటకు వచ్చి ఏం చేయాలి అర్థం కాక అట్లా నిలబడ్డా కానీ ఆ రోజు నేను బలంగా నమ్మిన డెఫినెట్ అవకాశం ఉంటే సార్ ఇస్తారు అవకాశం లేకపోతే మళ్ళీ అని ఉంటుంది కానీ నాకు ఎక్కడో ఓ దగ్గర తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు ఖచ్చితంగా మన ప్రభుత్వమే ఉంటుందనేటటువంటి ధీమా నాకుండే కేటీఆర్ అన్న దగ్గరికి నేను చెప్పిన అన్న నాకు అవకాశం ఉంటే ఎమ్మెల్యే ఇప్పియు లేకపోతే మాత్రం నేను ప్లేయర్ని కదా నాకు స్పోర్ట్స్ కొంచెం ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాత్రం ఎవరికి మాట ఎక్కువ ఆ చైర్మన్ నాకు పెట్టురన్న గవర్నమెంట్ వచ్చినాక అని చెప్పిన అట్లా ఒక హోప్తో మేము ఉంటుంది కానీ అదృష్టం ఎట్లా కలిసి వస్తుందంటే సడన్గా ఒక నాయకుడు వేరే పార్టీలోకి పోవడం వల్ల నాకు ఎంపీకి అవకాశం ఇస్తే ఎంపీకి అవకాశం ఇవ్వడం కాదు మొత్తం కేసీఆర్ గారే చూసుకొని ఆ రోజు ప్రచారం అంతా వారే భుజస్కంధాలపై నేసుకొని నన్ను 30 ఏళ్ళ వయసులో 294,000 మెజారిటీతో తెలంగాణలో థర్డ్ హైయెస్ట్ మెజారిటీ అంత మెజారిటీతో గెలిపించి నన్ను పార్లమెంటుకు పంపించారు సో నాకన్నా దగ్గర ఒక 7 or 8 మందో 30 ఏళ్ళ కంటే చిన్నోళ్ళు వాళ్ళందరినీ నేను చూస్తే ఒకరు అవినాష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రదర్ వాళ్ళ కొడుకు ఇంకొకరు రామ్మోహన్ నాయుడు ఎర్రన్నాయుడు కొడుకు అట్లా నాకన్న వయసులో 30 ఏళ్ళ కంటే చిన్న ఉన్నోళ్ళంతా కేంద్ర మంత్రుల పిల్లలు ముఖ్యమంత్రుల బంధువుల పిల్లలు ముఖ్యమంత్రుల పిల్లలు
ఇట్లా వాళ్ళు కేవలం నేను ఒక్కనే ఒక దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి ఎలాంటి రాజకీయ పరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఆస్తాయి హోదా లేనొని పార్లమెంట్కి పంపించిండు దట్ ఈస్ కేసీఆర్ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఒకసారి ఒక మనిషి మీద గురొస్తే ఆ మనిషిని ఇందాక కిషోర్ గారు చెప్పినట్టుగా ఎక్కడ ఉపయోగించుకోవాలి ఆ మానవ వనరుల సంపదను ఎక్కడ వాడుకోవాలి ఎట్లా వాడుకోవాలో వారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది ఉద్యమ సందర్భంలో కూడా మేము చాలా అనేది అగ్రెసివ్గా చెలో అసెంబ్లీ పెడదాం అసెంబ్లీ ముట్టని పెడదాం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మేము ఇట్లా గట్టిగా ఫెరోషియస్గా అగ్రెసివ్గా ఉండేది సార్ దగ్గర ఎందుకురా చెలో అసెంబ్లీ మొత్తం మీ తలకాయలు వల్ల కొడతారు కేసులు అయితే ఇబ్బందుల పాలవుతారు మనం తలకాయలు వల్ల కొట్టుకునే తందుక ఆ చెలో అసెంబ్లీని అట్లా కాకుండా ఇంకో రకంగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం మీరందరూ ఎందుకు తలకాయలు వల్ల కొట్టుకోవాలి ఇంత పాజిటివ్గా మన గురించి ఒక తండ్రిలాగా ఆలోచించేవాడు అన్నాడు ఉద్యమ సందర్భంలో కూడా అందుకనే చాలా కార్యక్రమాల గురించి మాత్రం మాట్లాడేటప్పుడు మేము చాలా విషయాలు వారి నుండి నేర్చుకున్నాం కేసీఆర్ గారు అనేటటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ సమాజానికి దొరికినటువంటి ఒక అదృష్టం వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటున్నాం వారి నాయకత్వంలో ఇంకా మనం సుదూర ప్రయాణం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ తరుణంలో నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా అవకాశాలు వస్తాయి ఎంత గొప్పగా వస్తాయంటే అవకాశాలు మీరెవ్వరు కూడా ఊహించిన స్థాయిలో అవకాశాలు వస్తాయి ఇప్పటికే చాలామందికి వచ్చినాయి గ్రంథాలయ సంస్థ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు తర్వాత కౌన్సిలర్లు కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్లు చాలా అవకాశాలు వచ్చినాయి రాబోయే రోజులు ఇంకా గొప్పగా అవకాశాలు వస్తాయి మన భవిష్యత్తు రామన్నా తెలంగాణ భవిష్యత్తు రామన్నా మనందరి భవిష్యత్తు రామన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా అతి ఎక్కువ ప్రయోజనం పొందేది అతి ఎక్కువ అవకాశాలు పొందేది నేను ఈ పార్టీలో బలంగా నమ్ముతున్నా అది టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులే ఖచ్చితంగా ఒక యంగ్ జనరేషన్ అంతా బాగా పికప్ చేయాలి వీళ్ళందరినీ పైకి తీసుకురావాలి ఒక మంచి అద్భుతమైనటువంటి త్యాగాలతో కఠిన కఠోర శ్రమతో పనిచేసేటటువంటి ఒక మంచి నాయకత్వం తెలంగాణ సమాజానికి అందించాలనేటటువంటి ఆలోచనతోనే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి మన భవిష్యత్ వాళ్ళ చేతుల్లో భద్రంగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం ఒకటే ఒకటి సోదరులారా ఒకటే ఒకటి మన ముందున్నటువంటి కర్తవ్యం ఆ మధ్య దుబ్బాక లేదో కొంచెం ఫలితం అటు ఇటు అయితే జిహెచ్ఎంసీ లేదో 4 సీట్లు తగ్గంగానే ఇక టీఆర్ఎస్ అయిపోయిందని చెప్పి కొన్ని కుక్కలు మరుగుతున్నాయి ఇవాళ ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా ఆ కుక్కల నోర్లు మూయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎట్ ద సేమ్ టైం నాగార్జున సాగర్లో మన నోముల నరసింహయ్య గారు మన సిట్టింగ్ శాసనసభ్యులు పెద్దల వారు చనిపోయినారు అక్కడ కూడా రేపు ఉప ఎన్నిక రాబోతా ఉంది నాగార్జున సాగర్లో కూడా మళ్ళీ గులాబీ జెండా అసెంబ్లీ నియోజకవర్గం మీద ఎగరవేయడం ద్వారా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ అయిపోదురా బాబీది మీ భ్రమ అని చెప్పి మనం నిరూపించాల్సిన అవసరం ఉంది మీకు ఉదాహరణ చెప్తా మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భాన మనం ఏదో 7 సీట్లో 6 సీట్లో ఓడిపోయినాం కొన్ని బీజేపీ వాడు గెలిచింది కొన్ని కాంగ్రెస్ వాడు గెలిచింది దానికే ఇక టీఆర్ఎస్ అయిపోయింది అని మాట్లాడారు దాని తర్వాత మళ్ళా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్ల మీద గులాబీ జెండా ఎగిరింది ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలన్నీ కూడా బ్రహ్మాండంగా మోర్ దాన్ 95% మనం గెలుచుకున్నాం ఈ విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం అంటే ప్రజలు ఎల్లవేళలా మనతోనే ఉన్నారు ప్రజలు మనతోనే ఉన్నారు మనమే ఉండాలని కోరుకుంటున్నారు అక్కడక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్గా మనం దాన్నంతా కూడా సెట్ చేసుకొని ఎప్పటికప్పుడు సమన్వయంతో సమున్నత భావంతో మనమంతా కలిసి ఒక కుటుంబంలాగా ముందుకు కదిలితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఇవాళ మన తల్లి మీద ఎవడన్నా ఆరోపణలు చేస్తే మన తల్లిని ఎవడన్నా దూషిస్తే మనం ఊరుకుంటామా ఊరుకోం అదేవిధంగా మన తండ్రి మీద ఎవడన్నా చేస్తే ఊరుకుంటామా ఊకం ఇవాళ తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ మీద ఈ కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తండ్రి లాంటి కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ఈ కుక్కలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వానికి 4 చక్క తిరగది వాడు కూడా మాట్లాడుతున్నాడు వీడు ఏం మాట్లాడుతున్నాడు వీనికి తెలియదు వీడో కూడా మాట్లాడుతున్నాడు ఎవడు పడితే వాడు ఒక్కొన్ని మించొకడు పోటీలు పడి ఒక పెద్ద నాయకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఈ టీవీలు బ్రేకింగ్లు వేస్తాయి ఈ పేపర్లు రాస్తాయనే పిచ్చి ఆలోచనలతో చెత్త చెత్త వాగడంతో వాగుతూ ఉన్నారు వాడిని ఇవ్వని కూడా సరిగ్గా జ్ఞానం లేదు నేను ఆ మధ్య ఒక టీవీ చర్చలు అడిగిన వాడు 15 నిమిషాలు ఆగకుండా ఇంగ్లీష్లో మాట్లాడమని నేను బంద్ చేస్తానని చెప్పిన ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఒక 15 నిమిషాలు ఆగకుండా ఇంగ్లీష్ లేదని మాట్లాడమని ఇవాళ రియల్లీ వీఆర్ వండరింగ్ నేను కిషోర్ గారు మన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు మేము కూర్చున్నాం మాకు ఎందుకు లేట్ అయిందంటే ఇవాళ దుర్గాశంకర్ మిశ్రా గారని సెక్రటరీ ఎంఏయుడి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటీఆర్ అని కలవడానికి వచ్చింది చీఫ్ సెక్రటరీ గారు వారు అరవింద్ కుమార్ గారు ఎంఏయుడి మన తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ జరుగుతూ ఉండే ఆ మీటింగ్లో 15-20 నిమిషాల పాటు అన్న తెలంగాణలో ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంది ఏ ఏ రంగాల్లో తెలంగాణ ఎంత అగ్రెసివ్గా మనం ప్రోగ్రెస్ అవుతున్నామో వారు వివరించి చెప్తూ ఉంటే మేము ముగ్గురం కిషోర్ గారు నేను రామ్మోహన్ గారు పక్కపక్కన కూర్చున్నాం మేము ఒక స్టూడెంట్స్ లెక్క వింటున్నాం వారు మాట్లాడితే
అంత సంతోషం అనిపించింది. ఒక 6.5 సంవత్సరాల కాలంలో ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన, ఆ పనిచేసే విధానము, మనం కష్టము, మనకు వస్తున్నటువంటి ఫలితము, దాన్ని ఎంత గొప్పగా అన్న ఆర్టికులేట్ చేస్తూ ఆయనను ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, ఆయన కన్విన్స్ చేస్తూ ఉండడం మేము చూసి సంతోషపడ్డాం. గిరిరా కావాల్సినటువంటి నాయకత్వం తెలంగాణకు గిది అని చెప్పి ఇవాళ మేము సంబరపడ్డాం. ఇవాళ తెలంగాణకు కావాల్సినటువంటి నాయకత్వం ఎటువంటి నాయకత్వం? తెలంగాణను 29 రాష్ట్రాల్లో నెంబర్1 రాష్ట్రంగా ఉంచేటటువంటి నాయకత్వం తెలంగాణకు అవసరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యూరప్ దేశాల కంటే కూడా గొప్పగా ముందుకు పోయేటట్టుగా ఉండేటటువంటి, ఆ స్థాయికి ఎదిగేటటువంటి నాయకత్వం, ఎదిగించేటటువంటి నాయకత్వం తెలంగాణకు అవసరం. ఇవాళ జిఎస్డిపిలో భారతదేశం కన్నే, దేశం కన్నా కూడా గొప్పగా ముందుకు సాగేటటువంటి నాయకత్వం ఇవాళ తెలంగాణకు అవసరం. అటువంటి నాయకత్వాలు తెలంగాణకు కావాలి. దళితుల సమస్యలు తీర్చే నాయకత్వం, గిరిజనుల సమస్యలు తీర్చే నాయకత్వం, రైతుల సమస్యలు తీర్చే నాయకత్వం, మహిళలు, యువత వీళ్ళ సమస్యలు తీర్చే నాయకత్వం కావాలి తప్ప తెలంగాణను అంధకారంలోకి నెట్టే నాయకత్వం, తెలంగాణలో కొత్తగా లేని సమస్యలు సృష్టించే నాయకత్వం తెలంగాణకు అవసరం లేదనేటటువంటి విషయాన్ని మనం తెలంగాణ సమాజానికి విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఇవాళ మిత్రులంతా చెప్పినట్టుగా నేను కూడా చెప్తా ఉన్నా, ఇదొక వానర సైన్యం. ఆనాడు జస్ట్ ఒక్క దగ్గర ఇట్లా మంట మండిస్తే మొత్తం కార్చిచ్చు అడవిని ఎట్లా దహనం చేసిందో ఆ స్థాయిలో మన కార్యక్రమాలు ఉండేటి, మన ఉద్యమాలు ఉండేటి. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా మన పార్టీ మీద కానీ, మన ప్రభుత్వం మీద కానీ అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి వాళ్ళు, అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు అంకెలతో సహా, గణాంకాలతో సహా నిజాలు ప్రజల ముందు పెట్టి, నిప్పులాంటి నిజాలు తెలంగాణ సమాజం ముందు పెట్టి మళ్ళీ మన పార్టీని, మన ప్రభుత్వాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోయే ఒక యజ్ఞంలో మనమంతా భాగస్వాములు అవుదాం. ఆనాడు ఎట్లయితే గుడ్డిగా కేసీఆర్ గారిని నమ్మి, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమని మొండిగా అమ్మా నాన్నలు నిడిచబెట్టి, ఊళ్ళ నిడిచబెట్టి, దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఉగాది వచ్చినా పండుగలు పోకుండా కేసీఆర్ గారి వెంట నిలిచిన ఈ టీఆర్ఎస్ రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా మళ్ళీ మన అభ్యర్థులను గెలిపించుకోవడానికి, మళ్ళీ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడడానికి, తెలంగాణ రాష్ట్ర సంతే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష అనే నినాదాన్ని తెలంగాణ సమాజంలోకి గొప్పగా తీసుకొని పోవడానికి మనమంతా కూడా గొప్పగా ముందుకు సాగుదాం. అందరం కూడా అన్నదమ్ముల్లాగా, కుటుంబం లెక్క కలిసిమెలిసి కేసీఆర్ సార్ నాయకత్వంలో, కేటీఆర్ అన్న నాయకత్వంలో మనం ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, 14వ తేదీ నాడు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దాని తదనంతరం కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉంది. ఈ మూడింటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మనం గెలవడం ద్వారా, ఈ మూడింట్లో గెలవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అనేటటువంటి దాన్ని మరొకసారి తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి చూపెట్టేటట్టుగా మనమంతా ముందుకు సాగుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో గొప్పగా అవకాశాలు వస్తాయి, మామూలుగా రావు అవకాశాలు, ఇంకా చాలా గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి, చాలా బ్రహ్మాండంగా మన భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ, మనందరికీ అండగా కేటీఆర్ అన్న ఉన్నాడు, కేసీఆర్ సార్ నాయకత్వంలో, కేటీఆర్ అన్న మార్గనిర్దేశకత్వంలో అన్నని నమ్ముకొని మనం ముందుకు సాగుదాం, మన భవిష్యత్తు మొత్తం అన్న చూసుకుంటాడని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, టీఆర్ఎస్వి, టీఆర్ఎస్వి, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ అన్న, కేటీఆర్ అన్న, కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ.